ఈ కథ మా అక్క చెప్పింది. విన్నటప్పుడే చాలా ఎమోషనల్ అనిపించింది. ఎమోషనల్ కంటే కూడా ఎక్కువ రియల్ అనిపించింది. అంటే కొన్ని కథలు వింటప్పుడు మనకు అనిపిస్తుంది చూడు, అవును కదా, నిజమే కదా, అట్లా అనిపించింది. అంటే ఒక తల్లి కొడుకు కథ విని మంచి చదివిపించింటుంది. అంటే ఎన్ని కష్టాలు పడైనా వీడు బాగా చదువుకోవాలి, వీడు లైఫ్లో సెటిల్ కావాలి అని వీనికి కొన్ని మంచి విషయాలు చెప్తూ మంచి పెంచింటుంది. వీడు కూడా అట్లే చదువుకుంటుంటాడు, అమ్మకి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాడు, అమ్మ మాట వింటుంటాడు. అంటే మంచి కొడుకే, అట్లా చదువుకొని వానికి బీటెక్ అయిపోతాను, ఉద్యోగం వస్తుంది, మంచి శాలరీ. ఎక్కువ ఖర్చులు పెట్టాడు, అడుగుతుంటుంది, అరే కొనుక్కోరా, డ్రెస్సులు కొనుక్కో, నువ్వు షూస్ కొనుక్కో, నువ్వు అవి నీకు కావాల్సినవి చెయ్యు, ఎక్స్కర్షన్స్కి పో, వీకెండ్ పార్టీలు చేసుకో, ఇట్లా అంటుంటుంది. కానీ వాడు ఎందుకో తక్కువ ఖర్చు పెడుతుంటాడు, అంటే పిసినారీ అంటారు కదా, అట్లా తక్కువ ఖర్చు పెడుతుంటాడు. ఏం చేస్తుంటాడు డబ్బులు, ఎవరికి చెప్పాడు, చాలా తక్కువ ఖర్చులో బతుకుతుంటాడు. ఎక్కువ బట్టలు కూడా కొనుక్కోడు. అట్లా మనకి 21, 22, 23, 24, 25, 26 ఇయర్స్ వస్తాయి. చాలా పద్ధతిగా ఉంటాడు, ఏ దురలవాట్లు ఉండవు మనకి, గలీజ్ పనులు చేయడు. సో మంచిగానే మనకి ఏమంటారు, మంచిగా బతుకుతుంటాడు. మనకి 27 ఇయర్స్ వస్తాయి. ఒకరోజు ఒక బ్యాగ్ తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. వచ్చి, అమ్మ ఇన్ని రోజులు దీనికోసమే సేవ్ చేసినమ్మా, నువ్వు నా కోసం చాలా చేసినావు, చిన్నప్పటి నుంచి నా కోసం ఎంత కష్టపడ్డావో నేను చూస్తూనే ఉన్నా. నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా నీకు ఏమో చేయాలి, ఏమో చేయాలనిపిస్తుండే, కానీ ఏం చేయాలో అర్థం కాకుండే, నీకు ఏం కొనియాలి, ఏం చేయాలి, ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అనేది నాకు ఎప్పుడు కూడా అర్థం కాలేదు. కాబట్టి నీకు నచ్చింది నువ్వే కొనుక్కో అమ్మా, నీకు ఏం కావాలో నువ్వే చేసుకో అని ఆ బ్యాగ్ వాళ్ళ అమ్మ చేతిలో పెడతాడు. ఆ బ్యాగ్ చూస్తే బరువు ఉంటుంది, చూస్తే మొత్తం 2000 రూపాయల కట్టలు ఉంటాయి. దాంట్లో 50 కట్టలు ఉంటాయి, అంటే ఒక్క కట్ట 2 లక్షలు, అట్లా 50 కట్టలు కోటి రూపాయలు ఉంటాయి. వాళ్ళ అమ్మ షాక్ అయిపోతుంది, ఏందిరా ఇది, ఎందుకురా ఇది, నాకెందుకురా అంటే వాడు చెప్తాడు, లేదమ్మా నీ రుణం ఎట్లా తీర్చుకోవాలో నాకు అర్థం కాలే, ఈరోజు తో నీ రుణం తీర్చుకుందమ్మా, 1 కోటి రూపాయలమ్మా, ఏమైనా చేసుకో, నాకు గర్వంగా ఉందమ్మా నీ రుణం తీర్చుకున్నందుకు అని ఎమోషనల్ అయ్యి ఆమె చేతిలో పెడతాడు. ఆమె అదే బ్యాగ్ తిరిగి వీనికి ఇచ్చేస్తుంది. ఇచ్చేసి, ఇది వద్దురా, నాకు అర్థమైంది, నువ్వు నా రుణం తీర్చుకోవాలనుకుంటున్నావు, కానీ ఈ డబ్బు నాకైతే వద్దు, నువ్వే పెట్టుకో. నిజంగానే నీకు నా రుణం తీర్చుకోవాలని ఉంది అంటే ఈ ఒక్క రాత్రికి నాతో పాటు వండుకోరా, చిన్నప్పుడు వండుకుంటుంటే కదా, అట్లా వచ్చి ఏం ఆలోచించకుండా నా పక్కన వండుకో, రాత్రంతా నాతో పాటు ఉండు, చాలు నా రుణం తీర్చుకున్నట్టే నువ్వు అంటేనే నాడు షాక్ అవుతాడు. కొంచెం సంతోషం కూడా అవుతుంది, అమ్మ ఇంత మంచిదేంది, ఒక్క రాత్రి వండుకోమంటుంది అంతే అని, సరే అమ్మా అని ఒప్పుకుంటాడు. రాత్రి అవుతుంది, పోయి ఇద్దరు పక్క పక్కన వండుకుంటారు. వీడు కొంచెం సేపట్లోనే ఏదో మాట్లాడుకుంటూ నిద్రపోతాడు. ఆమె మెలుకునే ఉంటుంది, వీడు గాఢ నిద్రలోకి పోతాడు. వీడిని టప్ 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 అని కొట్టి లేపుతుంది. వీడు ఫుల్ నిద్రలో ఉంటాడు. ఏమైందమ్మా, ఏమైందమ్మా అని లేస్తాడు. అంటే ఆమె అంటుంది, ఏం లేదురా, ఫుల్ దప్పిగైతున్నది, ఫుల్ దూపు అవుతున్నది, ఒక గ్లాస్ నీళ్లు తీసుకురారా ప్లీజ్ అంటది. ప్లీజ్ ఏందమ్మా నువ్వు, నీకోసం ఏమేం చేస్తా నేను అని ఉరుక్కుంటా కిచెన్లోకి పోయి నీళ్లు పట్టుకొని, కుండలో నీళ్లు పట్టుకొని గ్లాస్ నిండా నీళ్ళు ఇస్తాడు. సగం దాగుతుంది, జప్పని సగం కింద పడేసుకుంటుంది, పరుపు మీద అంతా నీళ్ళు అవుతాయి. సారీరా, చెయ్యి పుసికింది, స్లిప్ అయిందిరా, ఏమనుకోకు, సారీ అంటే వాడు అంటాడు, ఏందమ్మా ఎందుకు సారీ అమ్మా, అవుతుంటుంది అట్లా జారిపోతుంటే, ఏమైందని ఇప్పుడు కొంచెం తడయింది, ఏం కాదులే అని వాడే కొంచెం తుడిచేస్తాడు. గ్లాస్ తీసుకొని లోపల పెడతాడు. ఇంకా కావాలా అమ్మా అంటే వద్దంటది. మళ్ళీ వీడు పక్కన వండుకుంటాడు. కొంచెం సేపట్లో మళ్ళీ నిద్రపోతాడు. నిద్రపోతేనే మళ్ళీ లేపుతుంది ఇవన్నీ, అరే లేరా అని లేపి, అరే ఫుల్ దప్పిగా అవుతుందిరా, ఒక గ్లాస్ నీళ్ళు ఇయ్యి అంటది. వీడు మళ్ళీ పోయి తీసుకొని వచ్చి ఇస్తాడు. మళ్ళీ సగం దాగుతుంది, టప్పన్ సగం పడేస్తుంది. ఈసారి కూడా సారీ చెప్తుంది. వీడు ఈసారి కూడా ఓకే అమ్మ ఏం కాదు అవుతుంటుంది అని మళ్ళీ కొంచెం దూడిచేస్తాడు. ఇంకా కావాలంటే వద్దంటది. మళ్ళీ వండుకుంటాడు, మళ్ళీ నిద్రపోతాడు, మళ్ళీ లేపుతుంది. లేపి అరే ఫుల్ దప్పిగా అవుతుంది రా నీళ్ళు కావాలంటే, వాడు కొంచెం ఆశ్చర్యంగా చూసి ఏమైంది అమ్మకని పోయి తీసుకొస్తాడు. మళ్ళీ సగం దాగి మళ్ళీ పడేస్తుంది. ఈసారి కొంచెం సీరియస్ చూస్తాడు, ఏం రెస్పాండ్ కాడు, తుడిచేస్తాడు, పండుకుంటాడు. మళ్ళీ లేపుతుంది అర్ధగంట అయితే ఫుల్ నిద్రపోతున్నప్పుడు, లేపి అరే నీళ్ళు రా, తప్పిగా అవుతుంది అంటది.
వీనికి ఇక తిక్కలేస్తుంది, కోపంగా పోయి తెచ్చిస్తాడు. అట్లా మళ్ళీ అర్ధ గంట అయితే మళ్ళీ లేపుతుంది, మళ్ళీ లేపుతుంది. వీనికి తిక్కలేసి ఏమైందా, మా పిచ్చి పట్టిందా, ఎందుకు చేస్తున్నావు ఇట్లా, ఏమన్నా ఉందా, అది చచ్చిపో ఇట్లా చేసే బదులు, ఇంత నిద్రపోతుంటే లేపి మొత్తం సతాయిస్తున్నావు, ఇట్లా ఎవడన్నా చేస్తాడా, మొత్తం పరుపు చూడు మొత్తం తడిసిపోయింది, ఎవడన్నా పండుకుంటాడా ఈ పరుపులా, ఇట్లా ఎవరైనా చేస్తారా అని సీరియస్ సీరియస్ అవుతాడు. వాళ్ళ అమ్మ చెప్తుంది, అంతేరా నా రుణం ఎప్పటికీ తీర్చుకోలేవు నువ్వు, 1 కోటి రూపాయలు ఇయ్యు, 100 కోట్లు ఇయ్యు, ఇల్లు కట్టి ఇయ్యు, నాకు నువ్వు ఏం చేసినా నా రుణం తీర్చుకోలేవు. నా రుణం అని కాదు కానీ ఏ కొడుకు ఏ తల్లి రుణం తీర్చుకోలేడు. అర్ధ గంటకు ఒకసారి లేపుతుంటే ఒక్క రాత్రి అంతే నీకు తిక్క తిక్క అవుతుంది, పిచ్చి పిచ్చి అవుతుంది. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు పెద్దగైనంత వరకు 4 ఏండ్లు నువ్వు నన్ను లేపుతూనే ఉంటుంటివి, మంచంని తడుపుతూనే ఉంటుంటివి, నువ్వు వచ్చా పోసుకుంటూనే ఉంటుంటివి, నేను క్లీన్ చేస్తుంటే నీకు డైపర్లు అవి పడకుండే మొత్తం ర్యాషెస్ వస్తుండే అని నీకు ఊరికేనే వండబెడుతుంటివి. ఒక్కోసారి నువ్వు టాయిలెట్ పోస్తే వచ్చిన మొహం మీద కూడా పడుతుండే. అయితే కూడా నేను ఎప్పుడు ఇరిటేట్ కాలేదురా, అమ్మ పాలు అమ్మ పాలు అమ్మ పాలు ఆకలిని నీకు 3 ఇయర్స్ వచ్చేంత వరకు నువ్వు నా పాలు అయినవురా, ఎప్పుడు కూడా నేను నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఇరిటేట్ కాలే. ఒక్క రాత్రికి నువ్వు ఇంత ఇరిటేట్ అవుతున్నావు, ఏ తల్లి కూడా కొడుకులని కూతుర్లని చూసుకుంటప్పుడు ఇరిటేట్ కాదు. మీరు పెద్దగైనాక కూడా మా కాన్సన్ట్రేషన్ మీ మీద ఉంటుంది, మీరు చెడిపోరాదు అది ఇది అని మొత్తం మీ గురించి ఆలోచిస్తుంటాం. నువ్వు ఒక్క రాత్రి నేను తప్పిగా అవుతుంది నీళ్ళు తెచ్చి అంటే 4-5 సార్లకు నువ్వు ఇరిటేట్ అయిపోయి నువ్వు చచ్చిపోతే బాగుండు అనుకున్నావు. అంటే డబ్బులతో కొనలేందిరా అమ్మది ప్రేమ, కాబట్టి నువ్వు రుణం తీర్చుకుంటా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడక నిజంగానే రుణం తీర్చుకోవాలని ఉందంటే కొంచెం మంచి బిహేవ్ చేయి, నాతోని మంచి మాట్లాడు చాలని చెప్పేస్తా. ఇక్కడ కథ అయిపోయింది, బట్ యాజ్ ఎస్ ఏ ఎవ్రీ టైమ్ ద స్టోరీ స్టార్ట్స్ హియర్. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే, అంటే నాకు అనిపించింది మా అక్క చెప్పేటప్పుడు కూడా, డాడీ కూడా మస్తు చేస్తాడు, అన్నదమ్ములు కూడా మస్తు చేస్తారు, అందరు మస్తు ప్రేమ చేస్తారు, మస్తు కేర్ చూపిస్తారు, మస్తు చూసుకుంటారు, అవసరానికి ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు, కానీ అమ్మ ఒకటే ద మోస్ట్ ఇరిటేటింగ్ పనులన్నీ చేస్తుంది మన కోసం. చిన్నప్పటి నుంచి పెద్దగైనంత వరకు కూడా, అంటే ఎవ్వడికి చేయడం ఇష్టం లేని పనులు అమ్మ తప్ప ఇంకెవ్వరు ఆ పనులు చేయలేరు అనే పనులు అమ్మ ఒకటి చేస్తుంది. నిజంగానే కదా, రాత్రంతా నిద్ర ఉండదు తెలుసా వాళ్ళకు, ఏడుస్తుంటారు పిల్లలు, మా అక్కను చూస్తున్నా వాళ్ళ పిల్లల్ని, అంటే మా అక్క అసలు నిద్రపోదు. అంటే మావాడు చిన్నోడు ఉన్నాడు, మా అక్క చిన్న కొడుకు విహారీ అని, వాళ్ళు లేపుతూనే ఉంటాడు మా అక్కని. ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ మా అమ్మకు చెప్పినప్పుడు మా అమ్మ అన్నది నిజమేరా, అంటే మా అమ్మ కళ్ళలు నీళ్ళు వచ్చినాయి, నిజమేరా నీకు డైపరు లంగోటీలు ఇవి పడకుండేరా నీకు, నువ్వు నిజంగానే ఆ కథలలాగానే నువ్వు టాయిలెట్ పోస్తే వచ్చిన చీరంతా తడిసిపోతుండే, నా మొహం మీద కూడా పడుతుండే, కానీ ఎప్పుడు కూడా బాధగాలే అట్లనే పెంచిన అని చెప్పింది. చూస్తే ప్రతి తల్లి కొడుకులను అట్లనే పెంచుతుంది. మనమేమో పెద్దగా అయిపోయి మమ్మీ అడ్డుగా ఫీల్ అవుతాం, పెళ్ళైనాక అయితే ఇంకెక్కువ అడ్డుగా ఫీల్ అవుతాం. అడ్డుగా ఫీల్ కాకుండా ప్రేమ ఉన్నా కూడా ఓవర్లుక్ చేస్తాం, అంటే గ్రాంటెడ్ తీసుకుంటాం, పట్టించుకోం, చూపించం. కానీ అమ్మకు ఏం ఎక్స్పెక్ట్ చేయదు, కానీ అమ్మ మంచి మాట్లాడితే అమ్మకు కూడా మంచినే అనిపిస్తుంది కదా, మంచి చూసుకుంటే అమ్మకు కూడా మంచినే ఉంటుంది కదా, వంట చేస్తే అప్రిషియేట్ చేయము, ఎప్పుడన్నా ఒకసారి కూడా బయటికి పిలుచుకోబోము, కసురుకుంటాం, విసుక్కుంటాం, ఉప్పు తక్కువైంది ఎక్కువైందని అరుస్తుంటాం, పొద్దున్న లేస్తుంది చేస్తుంది. అంటే నాకు ఈ కథ మా అక్క చెప్పినప్పుడు మా అమ్మ గుర్తు వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా పెద్దగైనాక కూడా మొత్తం నేను క్లాసెస్ చెప్తుంటే పొద్దున 6 గంటలకు నేను క్లాసెస్ చెప్పడం స్టార్ట్ అవుతుండే ఇన్స్టిట్యూషన్స్లో, రాత్రి 9 గంటల వరకు చెప్తుంటే మా అమ్మ 4 గంటలకు లేచి నాకు బ్రేక్ఫాస్ట్ కట్టిస్తుండే, లంచ్ కట్టిస్తుండే, మొత్తం ప్రిపేర్ చేసి వీడికి బయట తింటే పడదు అని. మళ్ళీ రాత్రి 10-10:30 ఇంటికి పోతే అప్పుడు చపాతీలు వేడివేడికి కాల్చిస్తుండే. అందరు అంటుండ్రి ఏవాడు ఏదో ఒకటి తింటాడు నువ్వు తిని వండుకో అంటుంటే కూడా మా అమ్మ అసలు పట్టించుకోకుండే మంచిగా కాల్చి ఇచ్చి నేను వండుకున్నాక వండుకుంటుండే, 12 వండుకొని 4 లేస్తుండే. అంటే అమ్మలు ఒక్కటే కదా ఇట్లా ఉంటారు అనిపించింది. సో ఏం లేదు, ఎప్పుడు కూడా అమ్మకు ఎంత చేసినా తక్కువనే చేసేసేయండి, రుణం తీర్చుకున్నా నీకు నాకు బంధం తెగిపోయింది, నువ్వు నాకు అన్నవు, నన్ను అన్నవు పెంచినావు, ఇప్పుడు నేను నీకు ఇల్లు కట్టించిన, నీ లైఫ్ సెటిల్ చేసిన అని మీ దారి మీరు చూసుకోకండి, అమ్మను పలకరియండి, అమ్మతో ప్రేమ మాట్లాడండి, మస్తు మజా వస్తుంది లైఫ్. సో షీ డిజర్వ్స్ దట్, మేక్ ష్యూర్ దట్ యు ఆర్ డూయింగ్ దట్. థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ అప్ విత్ అనదర్ స్టోరీ. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి, బై.